అమలు చేస్తారు ప్రకటించిన తాలిబన్లు అనుకున్నంత పని చేసేశారు కొత్త చట్టం ఈ నెల 19వ తేదీనే అమలులోకి తెచ్చారు వివిధ నేరాలు చేసిన వారికి షరియా చట్టం ప్రకారం శిక్షలు అమలు చేస్తారు ఇక నుంచి ఆఫ్ఘన్ పౌరులు మహిళలు తమ హక్కులు మర్చిపోవాల్సిందే అని రాజకీయ నిపుణులు అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ సర్కార్ అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఇటీవలే షరియా చట్టాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించిన తాలిబాన్ చీఫ్ చెప్పిన మాట ప్రకారమే కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు ఈ నెల 19వ తేదీన వివిధ నేరాలకు పాల్పడిన వారికి షరియా చట్టం ప్రకారం శిక్షలు అమలు చేశారు వ్యభిచారం దొంగతనం ఇంటి నుంచి పారిపోయిన వారికి శిక్షలు విధించారు మొత్తం 19 మందికి కొరడ దెబ్బల శిక్ష విధించింది సుప్రీంకోర్టు అధికారులు గతేడాది ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మొట్టమొదటిసారి కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి చివరిగా 1990లో ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో బహిరంగంగా కొరడ దెబ్బల శిక్ష విధించడం బహిరంగంగా ఉరి శిక్షలు అమలు చేయడం రాళ్లతో కొట్టి చంపడం వంటివి అప్పుడు చూశారు అయితే గతేడాది అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ వీడిన వెంటనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్నారు వెంటనే మానవ హక్కులను గౌరవిస్తామని పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించారు శిక్షలు కూడా పరిమితంగా ఉంటాయని చెప్పారు అలాగే మహిళలు మైనారిటీల హక్కులకు భంగం కలిగించమని హామీల వర్షం కురిపించారు అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది ఇటీవల కాలంలో తాలిబన్లు తాము ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడం మొదలు పెట్టారు సుప్రీంకోర్టు అధికారి అబ్దుల్ రహీం రషీద్ ఆదివారం నేరాలు చేసిన వారి పేర్లు వారికి విధించే శిక్షల గురించి వివరించారు 10 మంది పురుషులు 9 మంది స్త్రీలకు 39 కొరడ దెబ్బల శిక్ష విధించమని వెల్లడించారు వీరంతా వివిధ నేరాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్లోని ఈశాన్య ప్రాంతంలో థాకర్ ప్రావిన్స్ లో ఈ శిక్షలు విధించినట్లుగా ఆయన వివరించారు ఈ శిక్షలు కూడా బహిరంగంగా ప్రధాన మసీదు వద్ద స్థానికులు మత గురువులు పెద్దల ముందు విధించమని ఆయన తెలిపారు తాలిబాన్ అధికార ప్రతినిధి ఈ శిక్షలను సమర్థించారు తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేస్తుందని స్పష్టం చేశారు ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ అధికార ప్రతినిధి జబుహుల్లా ముజాహిద్ షరియా చట్టం అమలు గురించి ప్రస్తావించారు ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అకుంజాదా తాలిబాన్ జడ్జితో సమావేశమై షరియా చట్టం అమలు గురించి పలుమార్లు చర్చలు జరిపారు కాగా తాలిబన్లు మహిళలు పురుషులను కొరడ దెబ్బలు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే ఈ వీడియోలు నిరాధారమైనవని కొట్టిపారేశారు తాలిబాన్ అధికారులు దొంగతనం వ్యభిచారానికి సంబంధించిన శిక్షలు విధించామని అధికార ప్రతినిధి వెల్లడించారు గత శుక్రవారం తాలిబన్లు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినందుకు బహిరంగంగా కొరడ దెబ్బల శిక్ష విధించారు బమియాన్ ప్రావిన్స్ లో ఈ సంఘటన జరిగిందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి ఈ నెల 17వ తేదీన సుమారు 1000 మంది ముందు వీరిద్దరిని తాలిబన్లు 39 కొరడ దెబ్బలు కొట్టారు ఈ సంఘటనతో ప్రజలు దిగ్భ్రాంతి చెందారు అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యలేని పరిస్థితిలో ప్రజలున్నారు కాగా తాలిబాన్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని కానీ ఇక్కడ జరిగిన సంఘటనల వీడియోలను బాహ్య ప్రపంచానికి తెలియజేయరాదని హుకుం జారీ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి పెనమీది నుంచి పొయ్యిలో పడినట్లుగా అయ్యింది కఠినమైన షరియా చట్టాన్ని అమల్లోకి తేవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన దుస్థితి ఏర్పడింది ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా తయారయ్యింది వారు చదువుకోవడానికి వీల్లేదు ఇంటికి పరిమితం కావాల్సిందే ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే పురుషుడు వెంట రాకుండా వెళ్లే పరిస్థితి లేదు ఒకవైపు పేదరికం మరోవైపు కఠినమైన ఆంక్షలతో మహిళలు విలవిల్లాడిపోతున్నారు ఇక ఆఫ్ఘన్ పౌరులను ఆ అల్లానే కాపాడాలి